ఏ హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. రెండు రోజులు అవుతుంది సిగ్నల్ లేక, అండ్ నిన్న ఇవాళ, అండ్ ఇక్కడ వేసాం మనం క్యాంపు. అందున పొద్దున్న 5 గంటలకి అసలుకి సూర్యుడు ఉదయించడం అనేది చాలా డేంజర్ ఉన్నది. ఇది 4:30, వాళ్ళు రాత్రి 10:30 దాకానైతే చీకటి అయితే లేదు. అండ్ పొద్దున్నే లేచాను, కొంచెం లేట్గానే లేచాను, ఎందుకంటే నైట్ లేట్గా పడుకున్నా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని అవన్నీ వేసుకొని చేసేవారికి. అండ్ ఇప్పుడు మళ్ళీ రైడ్ స్టార్ట్. నేను ఇది పని చేస్తుందేమో, ఓ సూపర్ పని చేస్తుందేమో అనుకున్నా ఈ సోలారు, అంత ఎఫెక్టివ్ అయితే లేదు. బట్ ఓకే, ఒక మొబైలు ఎమర్జెన్సీలో ఓ 2 మొబైల్లు ఛార్జ్ అయ్యేంత కూడా రెండు నిన్న పెట్టిన మొబైలు అది ఛార్జ్ పెట్టినా కానీ అసలు ఎక్కలే. మరి ఏంటో జస్ట్ అదే పాయింట్లో ఆగిపోయింది ఛార్జింగ్. రైడ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లైక్ చాలా చాలా పెద్ద పెద్ద స్టీప్ ఉన్నాయి అన్నీ మొత్తం పైకి. ఇగో చూడండి ఎంత దూరం ఉందో రోడ్డు, కళ్ళు కళ్ళు ఎంతవరకు చూడగలవో అంతవరకు స్ట్రైటే ఉంది. అసలు ఒక్క వంపు లేదు, ఒక్క మలుపు లేదు, మొత్తం స్ట్రైట్ అండ్ గ్రీనరీ ఉన్నది చూడండి. అండ్ ఇంకొకటి నాకు ఇగో ఈ రోడ్డు పక్క పండు పోవాలంటే భయం అవుతుంది. పెద్ద పెద్ద లారీలు వచ్చినప్పుడు అయితే కొనుక్కుతుంది అసలుకి సైకిల్. అండ్ ఇప్పుడే కొంచెం సిగ్నల్ వచ్చింది, 2E సిగ్నల్ వచ్చింది, మీకు తెలిసి ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ ఏం చేయలేను నేను. చూసుకుంటే స్ట్రేట్ రోడ్ మొత్తం స్ట్రైటే ఉంది చూడండి, కొండలకి మొత్తం కొండలే ఉన్నాయి. చూసిరా మీరు, కొండలు తొక్కుతూనే ఉన్నా అక్కడ నుండి. నాకు ఆగడానికి ఒక్క తిండి దొరికితే మళ్ళా తప్పకుండా వెళ్ళిపోవచ్చు. ఆగడ కూడా ఉంది ఫుడ్, కానీ అది ఎమర్జెన్సీ పర్పస్ లో స్టోర్ చేసుకుంటా. సో ఎక్కడన్నా 20 కిలోమీటర్లు దొక్కిన తర్వాత నాకు ఇది కనబడ్డది ఫ్రెండ్స్. ఇలాంటివి ఒక ఇల్లులు కానీ మనుషులు కానీ కనబడితే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మా ఎగ్జాస్ట్ అయిపోతుంది సార్. హాయ్, ఫుడ్ 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 గోషూర్ బెన్. గోషూర్ బెన్ అంటే ఏంటి? గోషూర్ బెన్ అది ఎట్లా ఏదైనా పర్లేదు, అది అది గోషూర్ బెన్ కానీ అది తూషూర్ బెన్ ఒకటి. ఏ బెన్ అయినా తింటాను నేను, ఆకలి అంటున్నది నాకు. అది పందే కానీ పందే కానీ ఈ గోషూర్ బెన్ చూడొచ్చా? ఉప్పు అంటారు ఏంది బాబా? అమ్మా ఏముంది నీ దగ్గర? ఏమంటాంతో ఏమో భాషలు. హెల్మెట్ బతికిచ్చింది. ఇగ్నోర్ మై ఫేస్, చాలా దారుణంగా ఉందని ఇప్పుడే రియలైజ్ అయ్యాను. అండ్ ఇదైతే ఏదో పూరిలా ఉంది, లోపల మటన్ ఉంది. మటన్ అంటే వీళ్ళు మొత్తం గొర్రెనే వాడతారు. ఎట్లుందంటే మనము హలీము హరీస్ తింటాం కదా, ఆ కీమా ఏదైతే ఉందో కీమాను అలా పెట్టిచ్చారు. ఇది నాకు మంచి ప్రోటీన్, ఎప్పుడైతే నా మజిల్ లాస్ అవుతూ ఉంటుందో, సో ప్రోటీన్ తీసుకోవడం వల్ల మజిల్ మళ్ళీ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మస్ట్ అండ్ షుడ్ ప్రోటీన్ అన్నట్టు. అది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అయినా పర్లేదు, లేకుంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అయినా పర్లేదు. ప్రోటీన్స్ ఎక్కువ యూజువల్ ఎక్కడ నుండి వస్తాయంటే పప్పుల నుండి వస్తాయి, లేదా మాంసం నుండి వస్తాయి. బట్ ఇది ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అన్నట్టు. సో మిగతా ఫైబర్ అదంతా కూడా మన దగ్గర ఉన్నవి, ఫ్రూట్స్లో కానీ లేకుంటే కూరగాయలలోనూ కానీ ఉంటాయి అన్నట్టు. అవి మనం తీసుకోవచ్చు. సో బాడీ అండ్ వాటర్ తీసుకుంటే 3, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే చాలు. ఇక్కడ ఫ్లోర్ ఉంది, సో కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ప్రోటీన్ మీట్ తోటి వస్తుంది, అండ్ ఫ్రూట్స్ నుండి మనకు ఫైబర్ వస్తుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే బాడీ కావాల్సింది అది సరిపోద్ది, అండ్ హెల్తీగా సైక్లింగ్ చేసుకోవచ్చు.
కెమెరా కింద పడ్డది. రికార్డ్ చేద్దామని రికార్డ్ చేద్దామని తీసానా, ఎగిరి కెమెరా కింద పడ్డది చేతులకి వెళ్ళి. ఈ అబ్బాయి కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాడు. బాయ్ ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాడు సైకిల్ అని చెప్పేసి వీడియో చేద్దామని కెమెరా దిగిన ఎగిరి అక్కడ పడ్డది, కానీ మట్టిలో పడ్డది. ఎన్ని కింద పడతాయి రా బాబు, కెమెరా కింద పడ్డది, పవర్ బ్యాంక్ కింద పడ్డది. కాలేదు మొత్తం హెడ్ విండే. వెహికల్స్ కూడా చాలా రేర్గా వస్తున్నాయి, ఫుల్గా హెడ్ విండ్ ఉంది. అండ్ ఈ నేచర్ చూడండి, ఎక్కడ చూడు, ఇదే 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 కళ్ళు ఎంత ఎంత హ్యాపీగా ఉన్నాయి తెలుసా కళ్ళకి. నేను గాలి కూడా చాలా ప్యూర్ గాలి, కానీ హెడ్ఏక్ మాత్రం కంటిన్యూగా ఎందుకు వస్తుంది హై ఆల్టిట్యూడ్ వల్ల. అక్కడ టోర్నడో లాగా ఏదో వచ్చింది, కానీ అసలు ఎంత క్లియర్ స్కై, బబ్బబ్బబ్బా. ఏమైతుంది మీ పోయే పోడికి, స్ట్రైట్ రోడ్డు, చాలా దూరం వెళ్ళాలి నేనైతే. ఓహో, కానీ ఎంత దూరమైనా తుక్కుతూ తుక్కుతూ వెళ్తా ఉంటే అదే తగ్గిపోతుంటే నిజమే. 4000 కిలోమీటర్లు అంటే మాట కాశ్మీర్ నుండి కన్యాకుమారి, సారీ లడాక్ నుండి కన్యాకుమారి అంతవరకు. ఓహో, థ్యాంక్ యూ. ఓ వాట్, థ్యాంక్ యూ మమ్మీ. ఓ హై సింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. What is your name? My name is Pishpun. 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 You are from Mongolia? Yes. Hi. Nice to meet you. Thank you. Thank you. ఎడార్లో వాటర్ దొరకడం అనేది చాలా చాలా గ్రేట్. అలాంటిది ఇది వచ్చేసి గడ్డి ఎడార్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు నాకు తెలుసు ఆపినప్పుడే సో సంథింగ్ హ్యాపెనింగ్ అని. సో కూల్గా ఉన్నాయి, మంచిగా తాగేద్దాం. ఫ్రెండ్స్ మీకు ముందర ఒకటి కనబడుతుందా, సిటీ ఒకటి. ఇక్కడ ఒక సిటీ అయితే వచ్చింది. ఈ సిటీ పేరు వచ్చేసి ఎల్లున్ను, ఎల్యుఎన్ను. అండ్ సిగ్నల్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ ఫుడ్ కూడా దొరికే అవకాశం ఉంది. ముందర ఒక రెస్టారెంట్ కూడా కనబడుతుంది. అండ్ ఇక్కడ ఒక నది ఉంది, కానీ ఇక్కడ హోటల్స్ అయితే ఉండవు. స్నానం చేయక 2 రోజులు అవుతుంది. కంటిన్యూ చేయాల్సి వస్తుందేమో స్నానం చేయకుండానే. సిటీ అంటే పెద్ద సిటీ అనుకున్నారా? ఒక 50 హౌసెస్ ఉన్నాయి. 50 హౌసెస్లో మనకు స్టే అయితే క్యాంపుల్లో ఉండాల్సి వస్తుందో, లేకుంటే మరి హోటల్లా ఉంటుందో తెలియదు. కానీ ఇక్కడ హోటల్స్ కూడా ఉండేటట్లేవు, డబ్బులు కూడా అంత వేస్ట్ చేసుకో తలుచుకోలేదు నేను. ఎందుకంటే నా దగ్గర 10,000 ఉన్నాయి, 10,000 కూడా కాదు 9,000 ఏమో ఉన్నాయి. ఎక్కడ నుండి చూసుకొని మంచిగా ఉండాలి, కానీ ఒక ప్లేస్ చూసుకోవాలి. ఫుడ్ కోసం చూద్దాం ఫస్ట్. ఇవే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. అండ్ పెన్స్ ఇది రెస్టారెంట్. ఇక్కడ మనం ఫుడ్ దొరికే అవకాశం అయితే ఉంది.
కొంచెం ఛార్జింగ్ ఉంటే సరిపోద్ది. సోలార్ ప్యానల్ది హౌలే హౌలే పనులు చేస్తాను. నెక్స్ట్ అనుకుంటాను నేను తీసుకుందాం. దోమలు ఈగలేండో ముఖం మీద ఘోరంగా వాళ్తున్నాయి. ఎక్కడ నిలవండి సరే. ఓహ్ సారీ. యు హ్యావ్ ఫుడ్? రైస్ అండ్ వెజిటేబుల్స్ ఫుడ్ ఫుడ్. వెయిట్ ట్రాన్స్లేటర్. రైస్ వెజిటేబుల్ వెజిటేబుల్స్ ఎగ్ మీట్ ఫుడ్ చకం పోతా హుస్నీ కొంటే ఓకే ఓకే తిందాం. ఇక నేను ఆర్డర్ పెట్టిన ఫుడ్ నేను చెప్పినట్టే ఇచ్చారు. రైస్ మీటు చికెన్ ఒకటి ఇవ్వలేదులేండి. ఇగో వెజిటేబుల్స్ టమాటోస్ కుకుంబరు. యా లైక్ పర్ఫెక్ట్ ఫుడ్. రకరకాలుగా ఉంది మాస్టారు. నేను వచ్చినప్పుడు ఎవరు లేరు కదా, నేను రాగానే అందరు వచ్చారు. అదేంటంటే మరి అదృష్టం అన్నట్టు మనకి. అండ్ ఈ కర్రీ మాత్రం సూపర్ ఉన్నది. అండ్ మటన్ కర్రీ అండ్ రైస్ వెజిటేబుల్స్ అని చెప్పినా కదా, చాలా చాలా బాగున్నది. చాలా చాలా నచ్చింది నాకు. ఫ్లెష్ ఏదైతే ఉన్నదో చాలా లైక్ ఫ్లఫీ ఫ్లఫీగా మంచిగా ఉన్నది. నోట్లో వేసుకుంటున్నా అనిపోతుంది. ఇంకా ఫుడ్ బ్లాగర్ చెప్పినట్టు చెప్తున్నా కావచ్చు. చాలా నచ్చింది. మంచిగా మనం అన్నం కూర కలుపుకొని తింటే ఎట్లుంటుందో అట్లా ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లైక్ నాకు చాలా లైక్ ఎడిటింగ్ యూట్యూబ్కి వీడియోస్ ఎడిటింగ్ కోసం అని చెప్పేసి కంపల్సరీ వీడియో ఎడిట్ చేయాలి. అండ్ ఇక్కడ సిటీ ఉంది, ఇక్కడ నైస్ టు సీ యూ అని చెప్పేసి ఒకటి ఉన్నది. అండ్ ఇది వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్ అన్నట్టు. ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు అలా కూర్చొని. సో టక్టక్ ఎడిట్ చేసుకొని ఛార్జింగ్స్ పెట్టుకొని అండ్ ఇక్కడ నుండి అయితే నేను వెళ్ళాలి. అండ్ ఇది ఒక్కచ్చి ఇది వచ్చేసి బేకార్ పంచాయతీ ఉన్నది. ఇది వేస్ట్ ఉన్నది సోలార్ది. ఈ అమ్మ నాకు చాలా చిరాకు లేస్తుంది సోలార్ దాంతో. గీడైతే ఛార్జింగ్ పెడతా. అండ్ పిటి స్పార్క్స్ ఓకే. అదర్వైజ్ ఐ కాన్ డూ ఎనీథింగ్. సో డ్రోన్ ఛార్జింగ్ పెట్టిన. ఇక్కడ ఐప్యాడ్ ఫోను అక్కడ బ్యాటరీస్ రెండు అవన్నీ కలిపి ఛార్జింగ్ పెట్టేసిన. ఛార్జింగ్ పెట్టేసి ఎడిటింగ్ చేసుకుంటున్నా. టైం 7 అవుతుంది, ఇంకో గంటన్నర టైం ఉంది. చికెన్ 7:30 వరకు చేసుకొని అది బయటికి కూడా ఎక్కడైనా క్యాంప్ వేసుకోవాలి. ఇది ముచ్చట. ఓహో ఎడిట్ చేసుకొని లైక్ ఎడిట్ చేసుకునే వరకు ఎంత అయింది టైం తెలుసా? 9:30 అవుతుంది. అండ్ ఇది ఆటోమేటిక్గా 10 అవుతుందని చెప్పాలి. అదొక 10 అవుతుంది యాక్చువల్గా. అండ్ ఇప్పుడు నాకైతే ప్లేస్ లేదు ఎక్కడ స్టే చేయాలో. అండ్ నేను ఎడిట్ చేసుకున్నా కానీ అప్లోడ్ కాలేదు ఇంకా. 90 లైక్ 54% అయిపోయింది. ఇంకా ఉంది అప్లోడ్ కావాల్సింది. ఇట్లా కాదని చెప్పేసి బ్యాగ్లో పెట్టుకున్నా ఐప్యాడ్. మళ్ళీ ఎందుకంటే నైట్ లోపు ఎక్కడ ఒక దగ్గర క్యాంప్ వేసుకోలేదు అనుకోండి మనం బిస్కెట్ అయిపోతాము. ఓ ముందర కూడా ఇంకొందట్టున్న స్థితి. కానీ ఇక్కడ ఎక్కడ చూసుకొని క్యాంప్ అయితే వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలో అర్థం అవ్వట్లేదు అయ్యా, మొత్తం చీకట్ అయిపోయింది. తెలియదు కొండపైకి అయితే ఎక్కుతాను. ఏ షిట్, చిన్న బ్రేక్ ఏవి గేర్ ఏవి పెద్ద గేర్ వేసిన. కొండపైన వేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొండ. కొండపైన అయితే రాళ్ళు బాగానే ఉన్నాయి. ఒక మంచి ప్లేస్ చూసి అయితే ఇద్దామని చూస్తాను. ఇక్కడ ఇస్తే పెట్టే
రాళ్ళు ఉన్నాయి ఇక్కడ వెళ్తా. ఇక్కడ చూద్దాం. పదిన్నరకు వంట వేసుకుంటున్నా. ఘోరమైంది క్యాంపింగ్. ఇగో పాలల్లో సేమ్ మళ్ళీ అవే అటుకులు, అవే ఏమంటారు వీటిని, ఈ కార్న్ఫ్లేక్స్ అవి ఉంటాయి కదా అమ్మ, వాటి పేరు సడన్గా గుర్తొస్తలేదు. సో ఓట్స్ అవి అయితే వేసుకొని అయితే వండుకున్నాను. ఇవి వండుకొని తినేసి ఒక మూడు ఎగ్స్ నేను నిన్న తీసుకునే, నిన్న సాయంత్రం ఈ టైం తీసుకున్న మర్చిపోయినా, అవి ఉన్నాయి అవి ఇవి తినేసి వాటర్ తాగినామంటే పురుసదు రేపొద్దుగాలాక. రేపొద్దుగాలు వేసిన మళ్ళీ ఆ కాఫీ పెట్టుకొని తాగి అండ్ ప్రశాంతంగా బయలుదేరుతా. రేపు పొద్దున కొంచెం తొందరలు వేద్దాము, ఎడిటింగ్ ఇట్లా అంతా అయిపోయింది కదా. అండ్ ఇది తిందాం ఫస్ట్. అయితే 10:45 అవుతాను, చూసిరా తింటున్నా నేను ఇప్పుడు. భలే ఉంది ఇక్కడ వ్యూ మాత్రం, మంచిగా చల్లగా అటు సైడ్ మెరుపులు వస్తున్నాయి. వర్షం పట్టేట్టు ఉంది నైట్, వర్షం పడితే జోరుదారు ఉంటుంది, రాత్రి మాత్రం కిందికి వెళ్ళి నీళ్ళు ఇట్లా పారుకుంటూ పోతాయి కావచ్చు కిందికి. అయ్యయ్యో ఏ హాయ్ ఫ్రెండ్స్, స్టార్స్ది స్టార్ ల్యాబ్స్ అని చెప్పేసి ఒక అమేజింగ్ వీడియో తీసిన, చూస్తారా చూడండి. ఎలా కదులుతున్నాయి నక్షత్రాలు, ఇట్లా తిరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇది ఎడారిలో డెజర్ట్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఇది ఒక అరౌండ్ 2-3 hours షూట్ చేస్తే షార్ట్ వచ్చింది. ఐ హోప్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టు అనుకుంటానా, నచ్చింది అనుకుంటానా, నా కళ్ళతోటి నా కెమెరా కళ్ళతోటి థ్యాంక్ యూ, బై బై, గుడ్ నైట్. నాకు టైం ఒకటి దాటింది.